వెల్కమ్ బ్యాక్ ముందు స్టూడియోలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుందరరాం సర్వ్ గారు ఉన్నారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దినకర్ గారు ఉన్నారు, వైజాగ్ నుంచి వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా దినకర్ గారు, సైకిళ్లతో బాలికల చదువుకు భరోసా అంటూ నేను అంతా దాదాపు 2 లక్షల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టున్నారు. సరే, గతంలో కూడా ఇట్లాంటి సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఉంది, ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు మీరు బాలికలకి సైకిళ్ల పంపిణీ. ఏంటి, 2 సంవత్సరాలు మాత్రమే ఉంది, రాబోతుంది రేపు జూన్ తో పోతే 2 సంవత్సరాలు, ఇక లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎన్నికల సంవత్సరం మూడ్లో ఉంటుంది. ఇక ఎన్నికల హామీలు వైపుగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది, ఎక్కడెక్కడ చేసాము ఎక్కడ చేయలేదు అట్లా ఏమని అనుకోవచ్చా? అట్లాంటి ఒక ఇంట్రాస్పెక్షన్ జరుగుతుందా పార్టీలో? నిరుద్యోగ భృతి అనేది ఇంకా రూపుదాల్చలేదు, దాని మీద కొంత ఈసారి బడ్జెట్లో నిధులు పెడుతున్నాము చేస్తున్నాము అంటున్నారు. కరెక్ట్ అండి, మీరు గమనించినట్లయితే లోటు బడ్జెట్తో ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం వచ్చినా కానీ ఏ ఏ హామీ ఇచ్చామో ఒక్కొక్క అంశాన్ని వరుసగా ఒక్కొక్క సంవత్సరం తీర్చుకుంటూ, ఇప్పుడు ఈ సంవత్సరం ఏ అయితే పెండింగ్లో ఉన్నాయో, నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా 500 కోట్ల రూపాయలు ముందు మేము బడ్జెట్లో కేటాయింపు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా మొత్తం తయారవుతున్నాయి. ఇమీడియట్గా అది ఇట్ విల్ బి కమ్ అండర్ ప్రాసెస్, అది దాని ఐడెంటిఫికేషన్ కూడా స్పష్టంగా జరుగుతూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విమర్శ చేసేవాళ్ళు విమర్శ చేస్తూనే ఉంటారు. మీరు 24,000 కోట్లు రుణమాఫీ చేసినప్పుడు కూడా అనేక రకాల విమర్శలు చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి 4 రెట్లు జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 30,000 కోట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగా చేసేవాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు, అది కాదు. మనం ఏం హామీ ఇచ్చాము, ప్రజలకి ఏ హామీని మనం తీరుస్తున్నాము. పెన్షన్కి సంబంధించి 200 రూపాయలు అన్నాము, దాన్ని 200 రూపాయలు 1,000 రూపాయలు అన్నాము, 1,000 రూపాయలు చేశాము, 1,500 రూపాయలు వితంతులకు కానీ వికలాంగులకు అన్నాము. అది ఏ విధంగా 43 లక్షల నుంచి 44 లక్షల మందికి ఎవ్రీ మంత్ 5వ తారీఖులో పంపుతుందో చూస్తున్నాం. ఇదే క్రమంలో నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే అన్న క్యాంటీన్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే క్యాంటీన్ ఎక్కడ ఇంకా లేదా రూపు దాల్తుంది. మొత్తము ఫస్ట్ ఈ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు మొత్తము మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. క్యాంటీన్స్ కి సంబంధించి కూడా మహిళా విద్యార్థులకి సంబంధించి స్పష్టంగా మేమేదైతే హామీ ఇచ్చామో వారికి సైకిల్స్ కాలేజీకి బడికి వెళ్ళేటటువంటి వారికి ఏదైతే ఉంది వాళ్ళ వాస్తవ రూపంగా, అంటే ఒక్కొక్క అంశాన్ని ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా తూచా తప్పకుండా చేయాలనేటువంటి ప్రయత్నం ఇబ్బందుల్లో కూడా మేము చేస్తూ ఉన్నాం. కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి వరకు రాబట్టుకోవటం, మిగతా ఏదైతే రావాలో వాటికి సంబంధించి ఏ విధంగా తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేటటువంటి ప్రయత్నం మా వైపు నుంచి మేము చేస్తూ ఉన్నాం. ఇక క్లియర్గా విమర్శలకి సంబంధించి దానికన్నా కూడా మేము ఇప్పుడు అనుకున్నది, ప్రతి ఒక్కటి ఏం చేసినా కానీ అనేవాళ్ళు అంటుంటారు, వాస్తవంగా మేము ఇచ్చేటటువంటి ఆ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారి యొక్క సంతృప్తే మాకు క్రైటీరియా. ఎప్పుడైతే ఆ సంతృప్తిని రీచ్ కాగలిగామో ఆటోమేటిక్గా జనాలు మేము ఏదైతే 80% హ్యాపీనెస్ తోటి ప్రజల్ని మా వైపు ఉంచుకోవాలనుకునే దిశగా మేము అడుగులేద్దామనుకున్నామో దానికి గీట్రాయే ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు మున్సిపాలిటీస్లో రకరకాల ప్రాంతాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా మీరు చూసినట్లయితే 95% 97% మేము మా టార్గెట్ రీచ్ కావడం జరిగింది. ఒక పల్స్ కొంతవరకు ప్రజలకి సంబంధించి, అదే పూర్తి స్థాయి అని చెప్పడానికి కొంతవరకు ఒక పల్స్ మాకు దాని నుంచి బయటికి వచ్చింది. అదేవిధంగా ఏ ఏ కార్యక్రమాలు తీసుకోవాలన్నా కానీ ఆర్థికంగా మీరు ఇంకొకటి కూడా చెప్తారు, డిమాంటేషన్ పీరియడ్ అప్పుడు కూడా 42,000 కోట్లు ఇంతకు ముందు ట్యాక్స్ కలెక్షన్ ఉంటే డిమాంటేషన్ పీరియడ్లో ఇబ్బంది పడినా 46,000 కోట్లు 9.8% గ్రోత్ తోటి రికార్డు స్థాయిలో మేము పెరఫార్మ్, ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు అనే దానికి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అలా చేసేటటువంటి కార్యక్రమాలకి కుదరలేదంటారా డబ్బులకి? ఏదైనా నిబద్ధతతో చేయాలి, ఏపీలో ఆదాయానికి మాత్రం వచ్చిన ఇబ్బంది లేదు, నిబద్ధతతో చేయాలి అనుకున్న దానికి దేనికి కొదవలేదు. ఎక్కడెక్కడైతే అంటే మేము అదనపు పన్నులు వేయకుండా ఆదాయం పెంచడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే రెవెన్యూ లీకేజ్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఎవేడర్స్ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ చేసి ఉన్నటువంటి వినియోగదారుల మీద నెక్స్ట్ ఫైనాన్షియల్ నాటికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ హామీలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావటము లేకపోతే ఫుల్ఫిల్ చేయటము ఆ స్థాయికి వెళ్ళగలుగుతారా? మీకు స్పష్టంగా కనబడుతుంది కదా ఇవాళ ఈ విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం ఓటర్స్ ఏం కాదు కదా,
తల్లిదండ్రులకి ఇవో మాకు ఆసరాగా నిలబడి చంద్రబాబు నాయుడు నిలబడమని ఆ పిల్లలే చెప్తారు వాళ్ళు. శర్మ గారు, ఎన్నికల హామీ ఇప్పుడు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని ఒకటి వాడతా ఉంది తెలుగుదేశం పార్టీ. 80% సంతృప్తి అనేది ప్రతి రివ్యూలో వస్తా ఉంది. ఇక్కడ కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకో 80% సంతృప్తి జయంగా పనిచేయాలనేది. ఓవరాల్ గా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లాలనేది ఆ క్రమంలో వెళ్తా ఉన్నా. ఎన్నికల హామీ గురించి ప్రస్తావించారైనా, పిల్లలకి నేను సైకిల్ ఇచ్చింది కానీ రుణమాఫీ అంశాలు, డ్వాక్రా రుణమాఫీలు ఏమైనా అయిపోయినాయి, అన్న క్యాంటీన్లు రాబోతా ఉన్నాయి పెడుతున్నాం కొన్ని చోట్లని, నిరుద్యోగ పరిస్థితి కూడా రాబోతా ఉందని, మేబీ 18 నాటికి ఏదైనా ఒక ఓ పత్రం లాంటిది కూడా రిలీజ్ చేస్తారేమో, మేము ఏమేమి చెప్పే ఏమేమి చేసామనేది. నాకు ఉన్నంత వరకు ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు 200,000 సైకిళ్ళు ఇవ్వటం వరకు బాగానే ఉంది, కానీ ఆ పిల్లలందరికీ ఇచ్చామని చెప్పారంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పక్క వాళ్ళకి, మీ అమ్మ వాళ్ళకి, మీ అందరికీ కూడా నాకే సైకిల్కే బూట్ వేయమని చెప్పండి అన్నాడు. సైకిల్కే బూట్ వేయండి అని చెప్పని చెప్పాలి మీరు అన్నారు. అయితే 9వ తరగతి 10వ తరగతి పిల్లలంటే ఇంక నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకు పెద్దగా ఓటు హక్కు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మాక్సిమం 16 ఉంటారు, 17 పాపకి ఏమో 2024 లో నీకు టికెట్ కూడా ఇస్తాన్నారు. మేబీ సదా అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే ఇక్కడ కాదండి, సరదాగా ఏం లేదు. ఆయన ఇవాళ ఎక్కడ మీటింగ్కి వెళ్ళి ఏది చేసినప్పుడు కూడా ఆయన అనేది ఏంటంటే, ఎలక్షనే మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఓట్లు వేయండి, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పాలన్నటువంటిది. మీకు అనంతపురం దగ్గర, మన కర్నూలు దగ్గర ఎక్కడ ఒక జరిగినటువంటి మీటింగ్ లో కూడా, అక్కడ చేసి దివాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడినటువంటి అట్లాంటి చోట కూడా ఆయన, నాకు 3 సీట్లు వచ్చినా కూడా నేను ఇంత ఇస్తున్నాను, నాకు ఓట్లు. నేనేమంటున్నానంటే, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన మనకు అందరికీ ముఖ్యమంత్రి. ఇవాళ 175 నియోజకవర్గాల్ని కూడా ఆయన చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అటువంటి ఆయన కూడా ఓట్లు అడగాల్సినటువంటి అవసరం లేదు. ఓట్లు అడగడానికి ఇంకా చాలా టైం ఉంది, తప్పేం లేదు. ఈయన చేసే పనులకు ఓట్లు ఆటోమేటిక్గా రావాలి నిజంగా కనుక జరిగితే, లేకపోతే ప్రజలు ఎట్లా చెప్తారనేటువంటి ఎన్నికల్లో జరుగుతుంది. అయితే అది మాత్రం తెలుగుదేశం పార్టీలో జరగట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ మేము అన్ని చోట్ల గెలిచాము నిన్న, అక్కడ ఏదో మున్సిపాలిటీలో లేదా అక్కడ జరిగినటువంటి ఒక చోట ఎక్కడో 300 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పని చెప్పని కూడా మనం పేపర్లో గుడివాడలో ఒక వార్డు ఉప ఎన్నికలో మాత్రము అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఖర్చు పెట్టారనేటువంటి ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, బట్ కోట్ల రూపాయలు ఒక వార్డుకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది మాత్రం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రతిపాలిలో చూశారు, నేను ప్రొతుటూరులో చూశారు ఏం జరిగింది అనేటువంటిది చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎన్నికల్లో మేము రేపు గెలవ ఇవ్వద్దు, మీరు చేయాల్సినవి చేయండి. అయితే ఇంకొక దురదృష్టకరం ఏంటంటే, ఇవాటి రోజు మేనిఫెస్టో అనేటువంటిది ఎట్లా తయారైందంటే, అసలు ఒక జాతీయ పార్టీ ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వగలుగుతుంది, లేకపోతే ఏ రకంగా చేయగలుగుతుంది, ఒక ప్రాంతీయ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది కూడా లేదు ఇవాటి రోజున. మనం కనుక చూసేటది వాళ్ళ రిజర్వేషన్స్ కానివ్వండి, వీటన్నిటిలో అన్నీ పెట్టేస్తున్నారు వీళ్ళు. అసలు మన స్టేట్ లిస్ట్ ఏంటి, కాంగ్రెంట్ లిస్ట్ ఏంటి, లేకపోతే మన సెంట్రల్ లిస్ట్ ఏంటి, అసలు ఎవరు ఏ పని చేస్తాము, నా పార్టీ ఎంత, నేను రేపు పొద్దున గెలిచేటువంటి సీట్లు ఎన్ని, 17 సీట్ల 20 సీట్ల, నాకు వచ్చే ఎంపీలు మొత్తం గెలిచిన పార్లమెంట్లో నేను ఏ రకంగా ఉంటాననేది కూడా అక్కర్లేదు. పోరాడతాం, సాధిస్తాం, ఇచ్చేస్తాం. అసలు ఎట్లా తయారవుతున్నామంటే, మనము ఒక పార్టీలలో ఇవాళ మేనిఫెస్టో మీద నేను అందుకనే చీఫ్ జస్టిస్ ఒక ఆయన కూడా అదే అన్నారు, ఆ మేనిఫెస్టోలు ఏంటి అసలు అని చెప్పారు. ఇవాళ ఈ మేనిఫెస్టో ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు 600 అంశాల్లో హామీలు ఇచ్చేశారు. ఇవాళ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2 లక్షల సైకిల్ పంచిపెట్టారు. అంటే 3 సంవత్సరాల తర్వాత 2 లక్షల సైకిల్ పంచిపెట్టేస్తే మేము ఇచ్చిన హామీ అయిపోయిందంటారా? ల్యాప్టాప్ కంప్యూటర్లు ఇస్తా ఉన్నారుగా, పిల్లలకి కంప్యూటర్లు ఇస్తామని చెప్పని అన్నారుగా, ఇవన్నీ ఏవి, సెల్ ఫోన్లు ఇస్తా ఉన్నారుగా, ఏమి ఇంకా, అంటే అవి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఇస్తారు అవన్నీ కూడా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అని చూడకుండా, మీకు కల్పించినటువంటి ప్రతి అంశాన్ని మేనిఫెస్టోలు ఎవరైనా వచ్చి గుర్తు చేస్తే రాసేయండి, అది కూడా రాసేసేయండి, మీ ఇష్టం, అందరూ రాసేసుకోవటమే. ఆ రాసినటువంటి మేనిఫెస్టోని అమలుపరచడం అనేటువంటిది అంత తేలికైనటువంటిది కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ ఏదో ఈ రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి చేస్తారు అని చెప్పని ఓట్లేశారు తప్ప, ఆయన ఇవన్నీ అమలుపరుస్తారు అని చెప్పని మాత్రం ఓట్లేదు. ఎందుకనంటే 84,000 కోట్ల రూపాయల రద్దరుమణ మాఫీ చేయాలని చెప్పంటే ఎక్కడవుతుంది, అన్లెస్ మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే తప్ప. లేకపోతే డ్వాక్రా రుణాలు ఎట్లా ఇచ్చేసేస్తారు, నిరుద్యోగ ప్రతి 2,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? రెండోది, ఏ గవర్నమెంట్ అని కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీనే కాదు, కాంగ్రెసే కాదు, ఇంకొక ఎవరైనా సరే, మీకు అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి మనకి అసలు? అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఆ ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చేస్తాను, ప్రభుత్వం ఇచ్చేస్తాను, లేకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పని మీరు రాసి పారేసేస్తే అయిపోయిందా?
కాబట్టి ఇప్పటికైనా కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎనీ పొలిటికల్ పార్టీ మనం ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఇన్ని అవసరం లేదని 2009 అందుకని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే 2009 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇంకా ఏమీ లేదు, నేను ఇంతకుముందు చేసినవన్నీ ఇప్పుడు చేస్తాను, కొత్తగా మేనిఫెస్టోలో పెట్టాల్సింది ఏమీ లేదు అన్నారే అనేసి ఎలక్షన్స్కి వెళ్ళారు. మీరు ఆ రకంగా ఇప్పటివరకు మేము చేయలేనివి ఉన్నాయి, ఈ చేయసినవి ఉన్నాయి, మేము ఇట్లా వెళ్తామని ఇవ్వాల్సిన అవసరం లేదు, సైకిల్ ఇచ్చామని దినకర్ గారు అన్నారు, ల్యాప్టాప్ లేయి లేకపోతే సెల్ ఫోన్ లేయి అని చెప్పని అడుగుతున్నారు. బహుశా ఉపాధి హామీ కూలీలకి మహిళలకి సెల్ ఫోన్ ఇస్తామని, మహిళలకు సెల్ ఫోన్ ఇస్తామని అది కూడా మేనిఫెస్టోలో ఉంది, ల్యాప్టాప్ కూడా ఉంది, బహుశా మరి నెక్స్ట్ టైం వస్తుందేం చూడాలి. బట్ ఓవరాల్ గా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుందా అంజనీర్ రెడ్డి గారు? హ్యాపీ ఏపీ. ఓకే ఓకే, అట్లా అనుకుందాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సైకిళ్ళు పంచడం ఏదైతే ఉందో అది ఎన్నికలు ఇచ్చిన హామీని, ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది, అందులో భాగంగానే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది, ఒక వాతావరణం వస్తుంది, 2 సంవత్సరాలు ఉంది, ఈ సంవత్సరం తర్వాత ఇటు ఎన్నికల వాతావరణం వచ్చింది. సైకిల్ ఇవ్వడం అనేది ఎన్నికల హామీలో ఇచ్చిన దాన్ని ఈరోజు బెటర్ లేట్ దాన్ నెవర్. ఓకే, రాష్ట్రం ఉండే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన అన్నీ కూడా చేయలేకపోవచ్చు, ఎందుకంటే చేద్దామని ఒక చేతశుద్ధి ఉండొచ్చు, కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి వస్తున్న మార్పులు వస్తున్న డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా చేయలేకపోవచ్చు. నాకు పూర్తి విశ్వాసం ఉంది 2019 లోపల ఏ హామీ ఇచ్చిన ఎన్ని కూడా చేస్తారు. ఇంకొకటి గుర్తుందో లేదో, 2004 చంద్రబాబు నాయుడు గారు కోటి వరాలు అన్నారు, కోటి వరాలు అని చెప్పినా కానీ ప్రజలు ఓట్లేదు. 2004 ఓటు ఇచ్చారు, ఏమిటి కోటి వరాలు ఏందని ప్రజలు కొంత వ్యంగ్యంగా కూడా మాట్లాడుకున్న సంఘటన ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో, ఎన్నికల పత్రం ప్రణాళిక ఏదైతే ఉందో, ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా భగవద్గీతలాగా పాటించాలనేది మనందరం కూడా గమనిస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు లేదా ఎన్నికల మేనిఫెస్టో తొంగలో దొక్కడం వల్ల మొన్న చీఫ్ జస్టిస్ న్యాయమూర్తి గారు కూడా ఇది చిత్తు కాగితం అనే పరిస్థితికి వచ్చింది. దీని నుంచి మనం అందరం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏదైతే చెప్పామో దాన్ని మనం అందరం కూడా అమలు చేయాలి. కానీ చెప్తాం మాటలు, కానీ ఆ తర్వాత వచ్చే ఆర్థికమైన పరిస్థితులు డెవలప్మెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు చేయలేకపోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఫోన్లు ఇస్తామన్నారు, అసలు ఎవరికి ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు 1,000 రూపాయలు 500 ఇస్తే మార్కెట్లో ఫోన్లు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. ప్రతి నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి, కొంతమందికి 3 ఫోన్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఫోన్లు పెద్ద సమస్య కాదు, కొన్ని స్కీమ్స్ అనుసంధానం చేయడం వల్ల వస్తుంది. డ్వాక్రా మహిళలకు ఫోన్లు ఇచ్చారు, అంతకుముందు కూడా ఫోన్లు ఇస్తామని కూడా చెప్పున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, ప్రయత్నం చేయాలా నిలబెట్టుకోవాలని కూడా మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు వెళ్తున్న దారి చూస్తుంటే మీరు హ్యాపీ ఏపీ దిశగా, ఖచ్చితంగా హ్యాపీ ఏపీగానే దిశగానే పోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం ఉంది, హ్యాపీ ఏపీగానే ఎడుతుంది, ఇంకా హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. మొత్తం హ్యాపీ అంటే సర్వ అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయే జనమంతా సుఖ సంతోషాలతో రోడ్ల మీద ఉన్నారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కనీసం యొక్క హ్యాపీనెస్ ఏదైతే ఉందో, మినిమం హ్యాపీనెస్ ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. హ్యాపీ ఇండెక్స్ లో ఒక రకంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ సాచురేషన్ కాకపోవచ్చు. ఓకే, అమర్నాథ్ గారు, వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు వైజాగ్ నుంచి ఉన్నారు. అమర్నాథ్ గారు, హ్యాపీ ఏపీ దిశగా వెళ్తుంది అంటున్నారు టీడీపీ బీజేపీ నాయకులు, ఆ ఇండెక్స్ చూసుకుంటే 100% కాకపోవచ్చు కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నారని. ఇందాక ఇది సైకిళ్ల పంపిణీతో స్టార్ట్ అయింది, దాదాపు 2 లక్షల సైకిళ్లు నేను పంపిణీ చేశారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వరుసగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు, 2018 నాటికి ఆల్మోస్ట్ ఆల్ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా వెళ్తున్నారని టీడీపీ చెప్తా ఉంది. అమర్నాథ్ గారు, సార్ హ్యాపీ ఏపీ కన్నా ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మాఫీ ఏపీ కింద మార్చేస్తుంటే బాగుండేది ఆ పదాన్ని. ఎందుకంటే ఈ ఇందాక దినకర్ గారు చెప్పినట్టు కానీ లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికలు అయిపోయి అధికారం చేపట్టి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చేపడతాం ఎన్నికల హామీలన్నీ, టైం సమయం పడుతుంది, లేకపోతే రెవెన్యూ లోటు రెవెన్యూ ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాటలు ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఆ రోజు ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ ఆ రోజు ఏపీకి ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు రీఆర్గనైజేషన్ అయిపోతుంది అన్నటువంటి విషయం అన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ రోజు ఆయన మొదలు పెడితే, ఈ రోజు నుంచి ఆయన ఇచ్చినటువంటి హామీలు మొదలు పెడితే 600 రోజులు పడుతుంది. అంటే ఎన్నికలు వచ్చే సమయం వరకు రోజుకు ఒక హామీని నిలబెట్టుకుంటే తప్ప ఆయన ఇచ్చినటువంటి హామీ ఏది కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు. ఈ రోజు రైతు రుణాలు మాఫీ ఏమని చెప్పారు సార్? ఏ ఆయన పాదయాత్రలో ప్రతిరోజు ప్రసంగాల్లో లేకపోతే ఎన్నికల ప్రచార సభల్లో అన్నింటిలో కూడా బేషరతుగా రైతు రుణాలు అన్ని మొత్తం మాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పి
ఈ రోజు విడతలు విడతలుగానా 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తున్నటువంటి మాట, కనీసం వడ్డీ కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేకపోతే అది మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నట్ట, లేకపోతే డ్వాక్రా రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో డబ్బులు వేసి మీరు దాన్ని ముట్టుకోవడానికి లేదన్నటువంటి మాట చెప్తుంటే, ఈ రోజు రోడ్ల మీద రోడ్లలోకి వెళ్ళి మహిళలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియట్లేదా? ఈ రోజు సైకిల్ ఇస్తున్నామని చెప్పాలంటున్నారు వాళ్ళు, భవిష్యత్తు ఆడుకున్నటువంటి ప్రభుత్వం మొన్నటికి మొన్న 10th క్లాస్ పేపర్ లీక్ అయిపోతే దాని మీద కనీసం స్పందించలేనటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆ భవిష్యత్తుతో ఆడుకుంటూ, ఈ రోజు పాపం పేదవాడు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి పిల్లలకు భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వాలు 10th క్లాస్ పేపర్ లీక్ అయితే కనీసం స్పందించలేనటువంటి ప్రభుత్వం ఈ రోజు ఒక్కగానే ఒక ఇల్లు 3 సంవత్సరాలు కనీసం కుప్పంలోనైనా ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టినటువంటి సందర్భం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు ఏది నిలబెట్టుకున్నారని చెప్పి ఈ రోజు హ్యాపీ ఏపీ అని చెప్పి ఫీల్ అవ్వాలి ఈ రాష్ట్ర ప్రజలు. ఇందాక సోదరు దినకర్ గారు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో 97% వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అన్నటువంటి మాటలు మాట్లాడారు. మరి అలాంటప్పుడు మీ లోకేష్ గారిని ఎందుకు పోటీ పెట్టలేదు? ఎక్కడో దగ్గర ఏదో సీటు రాజీనామా చేసో, లేకపోతే మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలను ఎవరో ఒకరు రాజీనామా చేయించాలని పోటీ పెట్టాల్సింది. మీ భవిష్యత్తు మీరు చేస్తున్నటువంటి మీరు చెప్తున్నటువంటి హ్యాపీ ఏపీ అనేటువంటి మాటకి ఈ రోజు ప్రజల నుంచి వచ్చేటువంటి రిజల్ట్ కి అన్నింటినీ కూడా బేరీ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానీ లేకపోతే టీచర్స్ ఎమ్మెల్సీలో కానీ వచ్చినటువంటి ఫలితాలు వచ్చినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. మీ ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి మీపై ఉన్నటువంటి ఆలోచన కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి చదువుకున్నటువంటి పట్టభద్రులకు ఉన్నటువంటి ఆలోచన కానీ అన్ని కూడా స్పష్టంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు కనబడతా ఉంది. మీరు నిజంగా రిఫరెండం గా భావించాలనుకుంటే ఆ 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. పోనీ ఆ 21 మంది కాకపోతే కనీసం 4 మంత్రులుగా చేశారు రాజ్యాంగానికి విరుద్ధంగా. ఆ 4 చేసినటువంటి మంత్రులతో రాజీనామా చేసి మీ పాలనకి రిఫరెండం కి ఎన్నికలకు వెళ్ళామని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే ఓకే అమ్మనాథ్రే, హ్యాపీ ఏపీకైనా మాఫీ ఏపీ కింద మాట్లాడుతూ అడుగుతున్నారు, కామెంట్ చేశారైనా ఎక్కడ కూడా ఏమి జరగడం లేదనమాట. మిత్రుడు అమర్నాథ్ గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాపీ చేద్దాం అనుకుంటున్నట్టు ఉంది. ముందు ఆ మానసిక స్థితిని వినండి బ్రదర్, మీరు వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను వినండి. కొంతవరకు నీ మీద కొంత గౌరవం ఉంది మీ పార్టీలో, మాట్లాడి బాగుపడదు. ఆ నాయకుడిని ఎవరినైతే ఆయన్ని హ్యాపీ చేద్దాం అనుకుని ఆపసోపాలు పడుతున్నట్టు ఉంది. మేనిఫెస్టోలో అంశాలు ఏమేమి పూర్తి అయినాయి, ఏమేమి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏమేమి తీసుకొని చేస్తున్నాం స్పష్టంగా చెబుతున్నాము. క్లారిటీగా 200,000 సైకిల్స్ ఇచ్చిన దాని మీద దాని గురించి మాట్లాడలేదు. ఎవరు ఆడుకుంటున్నారు? మాస్ కాపీయింగ్ జరిగేటటువంటి విధంగా జరిగిందని లీకేజ్ కింద మార్చి 650,000 మంది ఉద్యోగాలతో ఆటలాడుకుందాం అనుకున్నటువంటి రాజకీయ నయవంచకులతోనా, వాళ్ళు చెప్పేటటువంటి మాటలతోనా, కేవలం రాజకీయమే పరమావధిగా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళతోనా? ఇంకొకటి మాట్లాడితే లోకేష్ గారిని ఎవరైనా రాజీనామా చేపించి పోటీ చేయించవచ్చు కదా. ఎవరో ఒకరికి సంబంధించిన వారిని, వారు వ్యయ ప్రయాసంతో కష్టపడి గెలిచిన వారిని, వారిని అన్యాయంగా వాళ్ళ బాబాయ్ని ఏ విధంగా అయితే హింస పెట్టి ఎంపీ సీట్లు లాక్కున్నారో ఆ విధమైనటువంటి మానసిక ప్రవృత్తి మా దగ్గర లేదండి. ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఏదైతే ఉందో రాజ్యాంగ పరంగా చట్టపరంగా అక్కడ రాజకీయ రాజ్యాంగ వెసులుబాటుగా ఉన్నటువంటి స్థానంలో ఆయన ఎంపిక కాబట్టడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక కాబడింది. దాని గురించి మాట్లాడినా గానీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అపహాసం చేసినట్టే. రాజ్యాంగబద్ధమైంది కదా అది, చెప్పమని చెప్పండి అది. అలాగే 5 సంవత్సరాల్లో గతంలో అనేక సందర్భాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో ఏమో ఇది చేయలేదంటే 5 సంవత్సరాలు నాకు సహాయం ఉందయ్యా, నువ్వు అడుగుతావేంటి ఇప్పుడు? ఎంతమంది మీడియా ప్రతినిధుల్ని బుకాయించినటువంటి వ్యక్తి, మేము ఎట్లా ఎప్పుడు అట్లా బుకాయించలేదు, మేము ఇగో ఇది చేశాము, ఇది జరుగుతూ ఉంది, చేయబోయేది ఇదని మేము స్పష్టంగా చెబుతున్నాము. మాది ఎస్ ఆర్థిక పరిస్థితి విభజన జరగక ముందు ఇచ్చినటువంటి హామీలు అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి దిగదారిన క్రమంలో విభజన తర్వాత అయినా కూడా ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఆయనకున్నటువంటి అనుభవంతో చేసిందే ఈ కార్యక్రమాన్ని కూడా. చంద్రబాబు అంటేనే ప్రజలకి నమ్మకం కాబట్టే కదండి, మీరే కదా చెబుతుంది ఈయన కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాడని జనాలు ఇచ్చారంటే ఆ నమ్మకం జనాలకు ఉండబట్టే కదా ఇచ్చింది. స్పష్టమైనటువంటి నమ్మకం ఉంది. వినండి వినండి వినండి. ఇక హామీకి సంబంధించి దేశంలో మిగతా ప్రాంతాల్లో చిత్తు కాగితాలు పడుతున్నాయో మేనిఫెస్టోకి సంబంధించి ఇక్కడ భగవద్గీత లాగే మేము ఫీల్ అయ్యాం కాబట్టి ఒక్కో కార్యక్రమం తీసుకుని వెళ్తున్నాము.
నేను చెబుతున్నాం స్పష్టంగా, ఇదిగో ఇంత చేసాం, ఇంత ఇంత బడ్జెట్ లో పెట్టాము, ఇది చేయబోతున్నాం, ఒక స్పష్టత. ఏ విధంగా రెవెన్యూని కూడా అదనపు పన్నులు లేకుండా పెంచుకుంది మేము స్పష్టంగా చెప్పాము. ఇక్కడ మాట్లాడితే ఒక మానసికమైన విచేతనకి గురి కావద్దు. లోకేష్ గురించి మాట్లాడకపోతే ఆ సందర్భం లేకపోయినా కానీ, ఒక ఎగ్జాంపుల్ గా చెప్పి, ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదో మాట్లాడుకొని జగన్ గారిని హ్యాపీ చేయాలనుకుంటే మనకి జనాలు హ్యాపీ ఎవరు హ్యాపీ అయినా జగన్ గారిని హ్యాపీ చేయాలని చూస్తున్నాడు. బట్ ఒక మాట అన్నారు భగవద్గీతతో పోల్చారు ఆయన, అంటే ఒక్కొక్క చేసుకుంటా వస్తా ఉన్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటి మాత్రం దినకర్ గారు ఏమంటున్నారంటే, ఆయన ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మొదటి నుంచి కాదు, ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టో ఇచ్చారు. అప్పటికి మనం డివిజన్ అయిపోయింది అనుకున్నాం, 175 సీట్లకే పోటీ చేయాలనుకున్నాం, ఇంకా అందులో తేడా ఏం లేవు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో కూడా ఆయనకు తెలుసు, మనం అంటున్నది కూడా అందుకనే, ఈ సీనియర్ పొలిటీషియన్ అన్ని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో అని కూడా ఆయనకు తెలుసు అని చెప్పాను. ఇంకొకటి వచ్చేసరికల్లా ఏంటంటే, అంత జూనియర్ అయినటువంటి ఒకవేళ పార్టీ వ్యతిరేక పార్టీ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికల్లా ఏమన్నారంటే 84,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం కష్టమవుతుందేమో అని పాపం ఆ రోజున ఆయన కరెక్ట్గానే చెప్పేశారు. కానీ ఈయన మాత్రం సీనియర్ కాబట్టి ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. ఈయన 84,000 కోట్ల రూపాయలు ఇస్తారంటే ఇప్పుడు మీ సీనియారిటీని చూసి ప్రజలు ఓటేశారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు, డ్వాక్రా మహిళలకి రుణాలు జరగలేదు వరకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రజలు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆయన వాస్తవం చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏమనుకున్నారంటే, లేదు ప్రజలు ఓటేశారు మీకు, వేసిన తర్వాత ఇవాళ ఏం జరిగింది, ఇవాళ ఎంతమంది రైతులకి ఇవాళ రోజు కూడా కాలేకుండా రోడ్లు 84,000 కోట్లు అనే ఫిగర్ కరెక్ట్ కాదని కదా టీడీపీ చెప్పింది. అది ఎప్పుడు నాకు బాగా గుర్తు మేనిఫెస్టోలో 84,000 కోట్లు అనే ఫిగర్ కూడా ఎమర్జ్ కాలేదు. బంగారం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తా చెప్పారు, వ్యవసాయ ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఏమని చెప్పారు, మీరు ఎవ్వరు రుణాలు కట్టక్కర్లేదు, బంగారం కూడా మీ ఇంటికి వస్తుంది, మా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారో అన్ని ఆయన చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి వచ్చేసరికి ఆయన చేతకాల, ఎందుకని కాలేదని చెప్పంటే ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఏమైనా కావచ్చు, దాన్ని ఒప్పుకోవాలి. ఎస్ ఆ రోజు నేను అన్నాను చిన్నగా ఏదో చేస్తాను, నేను అనుకున్న సీనియారిటీ తో చెప్పాలి, కానీ ఇట్లా ఇప్పుడు నేను చేసేసాను అయిపోయింది అనేటువంటి చోట రుణమాఫీ అయిపోయింది అనే మాట ఒప్పుకోము. ఇప్పటికి రుణమాఫీ జరగలేదు, ఈ రోజు కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. మీరు చెప్పినటువంటి హామీల్లో 90% ఒకటి ఏంటంటే సార్, ఇంకొకటి కాపులకి రిజర్వేషన్ అన్నారు, వాళ్ళు అడగలే, బ్రాహ్మణ కార్పొరేషన్ అన్నారు, ఎవరు అడగలే, మీరు ఇచ్చారు ఇవాళ రోజు ఇందాక అదే మీతో రిజర్వేషన్లలో మీరు అసలు అది ఏ లిస్ట్ కిందకు వస్తుంది, అసలు మీరు నిజంగా చేయగలరా లేదా లేకుండా మీరు ఇవాళ కాపులు చేశారు, ఇప్పుడు కమిషన్ వేశారు, ఆ మంజునారా గారికి దాని మీద మళ్ళా కోర్టుకు వెళ్ళారు, ఇవన్నీ ఎందుకు మీకు? అసలు నిజంగా కాపులు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగారా? మీరు ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మాకు ఇబ్బంది అని అడిగారో ఇప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద కేసులు పెడతారు. ఇది నేను చెప్తుంటాను అన్నమాట, ఇవాళ ఒక జాతీయ పార్టీ ఇస్తే హామీ వేరుగా ఉంటుంది, అట్లా కాకుండా నేను ఈ రుణమాఫీ విషయంలో కొంతమేరకు వీరితో నేను ఏకీభవిస్తున్నాను. చాలా దగ్గర రుణమాఫీ, చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు కూడా. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికి కూడా గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే, బ్యాంకర్స్ చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాదు. ఉదాహరణకి మా సొంత నెల్లూరు జిల్లాలో కలిగిరిలో ఉండే ఒక బ్యాంకు పరిధిలో ఉండే 5,000 చిల్లర మందికి రుణమాఫీ కాలేదు. అనేక సార్లు రైతులు వచ్చి కుటుంబరావు గారిని కలిశారు. నేను ఒకసారి టెలివిజన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా మీరు చెప్పేది కరెక్ట్ కాదన్నారు. నేను ఆ రైతుల చేతితో ఉమామహేశ్వరరావు గారితో కూడా మాట్లాడిచ్చాను. కొన్ని దగ్గర అది రాష్ట్ర ప్రభుత్వం చేసిందా బ్యాంకర్స్ చేసింది అనేది పక్కన పెడితే, కొన్ని పొరపాట్ల వల్ల అర్హులైన అనేక మంది వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. కానీ పూర్తిగా రుణమాఫీ జరగలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. లక్షలాది మంది రైతులకు దానివల్ల బెనిఫిట్ అయ్యారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారము చాలా మంది, ఇంకా వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది, కుటుంబరావు గారితో కూడా నేను స్వయంగా మాట్లాడాను కూడా. దీనివల్ల మీరు ఇబ్బంది ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, లేదా బ్యాంకర్స్ చేసిన పొరపాటు వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పాడు. ఒకటి, రెండోది, ఈ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చిన మాటలు ఒకసారి మీకు గుర్తుందో లేదో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి టీవీలో కూడా అందరూ వెళ్ళి, ఏమండి మీరు ఎన్నికల్లో ఈ మాట చెప్పారు కదా, మేనిఫెస్టో ఈ మాట చెప్పారు, మీరు ఎందుకు అమలు జరపరు అంటే, ఒకటే చెప్పారు ఆయన, 100 చెప్తుంటామా ఎన్నికల్లో, ఎన్ని కూడా అమలు జరపాలా అని కూడా అన్నారు. అది ధైర్యం కూడా కావాలి ఆ విధంగా మాట్లాడడానికి.